చేస్తారా లేదా మళ్ళీ నోటీసులు ఇస్తారా అన్నది సంచలనంగా మారింది. నేటి విచారణకు తప్పనిసరిగా రావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని అంతా అనుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి కూడా బయలుదేరారు. కానీ అనూహ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా ఇవాళ విచారణకు రాలేనంటూ అటునుంచి అటే పులివెందులకు బయలుదేరారు. ఈ క్రమంలో అవినాష్ తరపు న్యాయవాది మల్లారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చి సమాచారం అందించారు. రేపు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని ఆయన న్యాయవాది మల్లారెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి లేఖను సీబీఐ తిరస్కరించింది. అవినాష్ విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ సీరియస్ అయింది. విచారణకు గైరహాజరుతో అరెస్ట్ చేయాలని సీబీఐ కేంద్ర కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అవినాష్ తల్లి లక్ష్మమ్మను హైదరాబాద్ తరలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. తల్లి వెంటే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద అంబులెన్స్ లో తల్లిని చూసిన అవినాష్ తల్లి ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెనక్కే హైదరాబాద్ బయలుదేరారు. అవినాష్ సీబీఐ విచారణలో హైడ్రామా కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ రాసిన లేఖను సీబీఐ తిరస్కరించింది. ఈ క్రమంలో సీబీఐ తదుపరి చర్యలేంటన్న ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా మళ్లీ నోటీసులు ఇస్తారా అన్నది సంచలనంగా మారింది. నేటి విచారణకు తప్పనిసరిగా రావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని అంతా అనుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి కూడా బయలుదేరారు. కానీ అనూహ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా ఇవాళ విచారణకు రాలేనంటూ అటునుంచి అటే పులివెందులకు బయలుదేరారు. ఈ క్రమంలో అవినాష్ తరపు న్యాయవాది మల్లారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చి సమాచారం అందించారు. రేపు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని ఆయన న్యాయవాది మల్లారెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు. ఏం చెప్పాడైనా అవినాష్ తల్లి లక్ష్మమ్మను హైదరాబాద్ తరలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. తల్లి వెంటే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద అంబులెన్స్ లో తల్లిని చూసిన అవినాష్ తల్లి ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెనకే హైదరాబాద్ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కేసులో విచారణకు హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో పులివెందులలోని దినేష్ నర్సింగ్హోమ్ లో చేరినటువంటి నేపథ్యంలో పులివెందులకు వచ్చారు. అయితే ఈ మధ్య పులివెందులకు చేరేలోపే అవినాష్ రెడ్డి తల్లికి కొంత సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తన తల్లి లక్ష్మమ్మను కలుసుకొని ఆరోగ్య పరిస్థితిని అక్కడ అంబులెన్స్ లో ఉన్న డాక్టర్ని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అంబులెన్స్ వెనుకే అవినాష్ రెడ్డి కాన్వాయ్ కూడా తిరిగి రిటర్న్ హైదరాబాద్ బయలుదేరింది. మరొకవైపు ఈరోజు విచారణకు హాజరు కాలేనని తన న్యాయవాది ద్వారా చెప్పినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అవినాష్ రెడ్డి పులివెందులకు రాకుండానే
ఆయన తిరిగి రిటర్న్ హైదరాబాద్ కు వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనాథ్, అలాగే ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి లక్ష్మమ్మకి? లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై దినేష్ నర్సింగ్ హోమ్ ఎలాంటి బహిరంగ ప్రకటన కానీ హెల్త్ బులెటిన్ కానీ విడుదల చేయలేదు. కాబట్టి మనకు దానిపైన స్పష్టమైన సమాచారం లేదు. ఏది ఏమైనా ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ కు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మనం అనుకోవాల్సింది ఏంటంటే మనకు ఆ లక్ష్మమ్మ ఆరోగ్యం కొంత క్షీణించిదనే చెప్పవచ్చు. ఆమె ఆరోగ్యం కొంత మెరుగైనటువంటి వైద్యం అవసరం ఉందని అర్థమవుతోంది. దీని ద్వారానే వాళ్ళను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదట బెంగళూరు తరలిస్తున్నారని ప్రచారం జరిగిన హైదరాబాద్కే తరలిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. తల్లి అనారోగ్య పరిస్థితి కారణంగా ఇప్పుడు సిబిఐ ఏమి నిర్ణయం తీసుకోబోతుంది అంటారు శ్రీనాథ్? హలో శ్రీనాథ్, క్వశ్చన్ రిపీట్ చేయండి. శ్రీనాథ్ వినిపిస్తుందా? తల్లి అనారోగ్య పరిస్థితి కారణంగా ఇప్పుడు సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు అవినాష్ రెడ్డికి సంబంధించి? విచారణకు హాజరు కాని అవినాష్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతారని చెప్పినటువంటి నేపథ్యంలో సిబిఐ దూకుడుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేం. ఖచ్చితంగా రేపు అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వచ్చిన తర్వాతనే ఏదైనా పరిణామాలపైన కొంత స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనాథ్. అవినాష్ తల్లి లక్ష్మమ్మను హైదరాబాద్ తరలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. తల్లి వెంటే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు.